హలో ఓకే, ఒకసారి ఫోటోగ్రాఫర్స్ ఒకసారి మళ్ళీ ఎండ్లో విల్ డెఫినెట్లీ టేక్ ఫోటోగ్రాఫ్స్ అండి. జర్నలిస్టులకు కొంచెం కనిపించేటట్టు ఒక్కసారి ఓకే అండి. విల్ డెఫినెట్లీ మళ్ళీ తీసుకుందాం అండి. జర్నలిస్టులకు కొంచెం కనిపించేటట్టు ప్లీజ్ కొంచెం పక్కకు నుంచో. ఓకే, షాల్ వి స్టార్ట్ అండి? Yeah, thank you. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ ముందుకు రావడం. ఇట్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ సిన్స్ వీ మెట్. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి, వీఆర్ డూయింగ్ దిస్ ప్రెస్ మీట్ టుడే సో దట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ప్రతిసారి నా నమ్మకం ఏంటంటే మన ఆడియన్స్ సినిమాకి వచ్చే ముందు ఆ సినిమాలో ఏం చూడబోతున్నాం, ఎలాంటి కథ చూడబోతున్నాం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా మనకి ఇవ్వబోతుంది అనే ఎక్స్పెక్టేషన్ను ఎలా ఉండాలనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. అది దాన్ని చాలా నమ్ముతాను. అందుకనే ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు రాబోతుంది సినిమాకి వెళ్ళే ముందు అనేది ముందే చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ స్టార్ట్ దట్. యూజువల్గా సినిమా షూటింగ్ అప్పుడే షూటింగ్ మొదలు పెట్టక ముందే చేస్తాం, బట్ అక్కడ కొన్ని కారణాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కండక్ట్ దట్. ఇంకా బిగినింగ్ స్టేజెస్లోనే ఉన్నామండి, సో ఐఎమ్ డూయింగ్ దట్ టుడే. కమింగ్ టు ద ప్లాట్ పాయింట్, 1897లో ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారండి. అదంతా మనకి అది మనకు తెలిసిన విషయమే. అది ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఇతిహాసాలన్నీ చాలా బాగా చదువుకున్నారు, యోగా ఎక్స్పర్ట్ ఆయన. బట్ యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, ఇల్లు వదిలి ఊరు వదిలి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలు అంటారు, తపస్సు కోసం అంటారు, దేశీయాటం కోసం అంటారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన హీ స్టార్టెడ్ హిజ్ స్వతంత్ర ఉద్యమం ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మొదలు పెట్టారంటే అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలిసిందే ఆయన వచ్చిన విధానం. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడారు, ఆయన గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్లు కొట్టడం, గన్స్ తీసుకోవడం, ఒక జనాలను ఉత్తేజపరచడం ఇదంతా మనకు తెలిసిందే. తర్వాత హీ అటెండ్ మార్టర్డమ్, ఎట్ ఎన్ ఎంగేజ్ బ్రిటిష్ చేతుల్లో చనిపోయారు ఆయన. ఇదంతా మళ్ళీ మనకు తెలిసిన కదే అండి. 1901లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లోనే 1901లో
ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ డిస్టిక్లో కొమరం భీం పుట్టారండి. ఇది మనకు తెలిసిందే. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా ఇల్లొదిలు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న కథ మళ్ళీ ఎవరికీ తెలియదు. వెళ్ళినప్పుడు ఆయన నిరక్షరాస్యుడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన చదువుకున్నవాడిగా తిరిగి వచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద ఆపరేషన్ మీద హీ ఫాట్ అగేన్స్ట్. ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కోసం పోరాడాడు, ట్రైబల్ స్వతంత్రం కోసం పోరాడాడు. ఆయన సేమ్ అదే లాగా అల్లూరి సీతారామరాజు ఎలా చనిపోయారో, ఎలాగ ఫైట్ చేశారో అదే విధంగా ఆయన కూడా ఫైట్ చేశారు. గెరిల్లా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం, గన్స్ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం, సేమ్ అలాగే బ్రిటిష్ చేతుల్లో చనిపోయారండి. అది నాకు చాలా కోయిన్సిడెన్స్గా వాళ్ళిద్దరు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఒకే విధానంలో అగెయిన్స్ట్ ఆపరేషన్ ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్ ప్లాట్ పాయింట్గా అనిపించింది. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ ప్లేసింగ్ అవర్ ఫిల్మ్, అవర్ స్టోరీ ఆన్. ఇద్దరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేని వీరులు, నిజంగా మనకు తెలియని టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే, తర్వాత కాలంలో వాళ్ళు ఏ విధంగా బ్రిటిష్ మీద లేకపోతే నిజాం ప్రభుత్వం మీద పోరాడుతున్నారో ఆ క్యారెక్టరైజేషన్ ఒకళ్ళ మీద వాళ్ళ మధ్యన ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ బేసింగ్ అవర్ స్టోరీ ఆన్. మనకు తెలిసిన స్టోరీ కాదండి ఇందులో చెప్పేది, తెలవని స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్టీషియస్ టేల్, కంప్లీట్గా ఫిక్షనల్ టేల్ అబౌట్ టూ రియల్ హీరోస్. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. వీఆర్ మౌంటింగ్ దిస్ ఆన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ అండి, చిన్న చిన్న స్కేల్ కాదు. నాకు ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ టు బి స్మాల్, ఎవ్రీథింగ్ విల్ బి లేడ్ ఆన్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. సో ఇది కూడా అదే సేమ్ బిగ్ ప్లాట్ఫామ్ల మీద ఉంటుందండి. అండ్ వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆ 1920 ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి, ఉత్తర భారతదేశంలో జరిగిన కథ, సో దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఏముండేది, లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండేది, కాస్ట్యూమ్స్ ఎలా ఉండేది, జనాలు ఎలా ఉండేవారు, మాట్లాడే విధానం ఎలా ఉండేది, వర్తకం ఎలా ఉండేది. వీ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. అందుకని అన్ని రోజులు పట్టింది సినిమా స్టార్ట్ చేయడానికి. సో వీ గాట్ ఎవ్రీథింగ్ రెడీ, ఆ తర్వాతే మొదలుపెట్టాం. అండ్ ఇలాంటి స్టోరీకి, ఇంత పెద్ద హీరోస్ ఉన్న స్టోరీకి వీ ఆల్సో నీడ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ టు బి వెరీ బిగ్. చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్ ఉండాలండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్. అజయ్ దేవగన్ గారు హాజ్ యాక్సెప్టెడ్ టు డూ అ వెరీ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఆయనకి వెళ్ళి కలిశాను, ఏకప్పుడు పరిచయం ఉంది ఆయనతో, ఇలాగ మెసేజ్ పెట్టాను ఒకసారి కలవాలని. ఇమీడియట్గా ఓకే అన్నారు. వెళ్ళి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. ఇమీడియట్గా డేట్లు ఎప్పుడు కావాలని అడిగారు. వెరీ హ్యాపీ, హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వన్. ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారండి అజయ్ దేవగన్ గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆలియా భట్ విల్ బీ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్. యా, సో తను కూడా షీఈస్ వెరీ ఎక్సైటెడ్. అనుకోకుండా ఒక బాంబే నుంచి వస్తుంటే వి మెట్ ఇన్ ఎయిర్పోర్ట్లో కలిసాం. అప్పుడే జస్ట్ మాట్లాడుకున్నాం, రఫ్గా ఎలా ఉంటుంది నీ గురించి అనుకుంటున్నా అని చెప్పాను. షీ సెడ్ ఏ పాత్ర అయినా సరే నేను చేస్తాను, ప్లీజ్ లెట్ మీ నో ఆన్ ది. సో ఫర్దర్ వీ హ్యాడ్ టాక్స్ విత్ హర్. షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ షీ ఈస్ ప్లేయింగ్. అండ్ ఆలియా భట్ ఈస్ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్. అండ్ డైజీ ఎడ్గార్ జోన్స్, షీ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్, వెరీ బ్యూటిఫుల్ యంగ్ లేడీ. అండ్ షీ విల్ బి ప్లేయింగ్ ఆపోజిట్ తారక్ పక్కన తను చేస్తుంది. అండ్ సముద్రకని గారు ఈజ్ ప్లేయింగ్ వన్ మోర్ క్యారెక్టర్. ఆయన బ్యాక్ బోన్లో ఉంటారు సినిమాలో. సో వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్. అంత మంచి స్టోరీకి అంత మంచి సపోర్టింగ్ కాస్ట్ దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్, ముందు వర్కింగ్ టైటిల్ కింద అనుకున్నామండి ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్. బట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర కూడా చాలా బాగుంది, ప్లీజ్ దాన్ని టైటిల్ కింద పెట్టండి అని చాలా ప్రెషర్ వచ్చింది. దెన్ వి థాట్ ఎలా ఆర్ఆర్ఆర్ అని ఎలాగ పెడతాం అసలు ఇది అని చెప్పి, దెన్ వి థాట్ అబౌట్ ఇట్. అండ్ వి థాట్
Okay, RRR will be the common title for all the languages. Obviously, we'll be making this in all the languages. And RRR, it will be common title. Any languages learn, RRR will be the common language. Dan taluk expansion, we have fantastic expansions for each language. Hindi log title untadi, Telugu log title untadi, Tamil log untadi, Malayalam untadi, whatever language we are doing, okoka language lo okoka title untadandi, but the main title will be RRR. We will be referring to the film as RRR only. So adi kuda announce chestam anukunnam, but again we thought prajal daggara nunchi when RRR and mamul hashtag tho pettinappude chaala mandi rakarakala suggestions pampatam pampicharu Twitter lo gaani, Facebook lo gaani, personal lo gaani kalisinappudu gaani. So we thought why not, let's invite from the people itself. Anta excited ga vaallu pampistunnappudu aalni pampichina andi. So we are inviting the expansions of RRR from the people. If it is better than what we thought, we will go for that title. But as far as it, we will, today we are announcing the film title to be RRR itself. The expansions we are inviting from the people. So that is the basic information I want to give you. Of course, there will be a lot of question and answers. We will be open to question and answers. We'll come to that. And so I'm giving the mic to the next one. So na cinema lo meeku telisina Alluri Sitaram Raju ga inka maraka mundu the younger version of Alluri Sitaram Raju is being played by Charan, and the younger version meeku teliyani Komaram Bheem will be played by Tarak. So I'm so happy that I could get both of them into my characters. So happy, and I'm giving the mic to my younger Sitaram Raju. Thank you, sir. Andariki namaskaram. Munduga nenu inka reality lo lenu, naaku inga idi nijama kaada ani kuda appudu anipistundi, ippudu kuda anipistundi. Very very happy to be part of this project. Eppudincho malli ayantha pan cheyal anukodam adi ilaaga na best friend from the industry, naaku telisina ekeka friend, chaala degiraina vyakti, chaala 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 nacche vyakti, ayantha pan cheyadam alage maaku telisina Danay garu tho pan cheyadam, very very happy. Firstly, asala ee project ela modalaindi anedi asala mee andariki teliyalanedi naa chinna idi interest. Oka roju a few months back eppudaithe project anukunnara aina 1 year ayipoyindi. ఏమో సార్ మీతో ఉంటే టైం తెలియట్లేదు. సో ఎక్కడో నేను ఊరికి వెళ్తూ ఆయన హౌస్ వెళ్ళే దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉందని ఆయన ఒకసారి వెళ్ళే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇంటి ఎంటర్ అయిన వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది. దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరు కూర్చున్నారు. ఆ సెపరేషన్ ఒక్కింద భాగం కనిపిద్ది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలాగ రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయనన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్ అన్నీ తారక్ నామోహన్ చూడడం, ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు. నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు పాపం, ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకుని నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను, ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను. కొంచెంసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి మీరిద్దరు ఆగండి అని ఈ ఇద్దరిని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది ఇట్ వాజ్ మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసిన ఫోటోనే మేము ముగ్గురం ఆ సోఫా మీద కూర్చుని వి ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ అని తీసిన ఫోటోనే మీరు అందరూ చూశారు. సో థ్యాంక్ యూ, దిస్ విల్ బి అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్స్ వీఆర్ ప్లేయింగ్. చాలా రెస్పెక్ట్ఫుల్గా మర్యాదతో ఒక బాధ్యతతో తీసుకున్న ఒక డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ని మేము అంతే ఫీల్ అవుతూ మేము కూడా అలా ఫీల్ అవుతూ చేస్తున్నాం. సో ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఆయన చెప్పినట్టే, అండ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అండ్ చాలా హోప్ఫుల్గా ఉన్నాను. మా ఇద్దరు కాంబినేషన్ ఎంతకుముందు ఎలా ఉందో ఇది కూడా అంతకన్నా ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఐ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇంకా మా ఇద్దరు స్కెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ అవ్వలేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మై బ్రదర్ తారక్. థ్యాంక్ యూ సో మచ్ తారక్.
డార్లింగ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి మామూలుగా ఇందాక ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జక్కన్తో, ఎప్పుడైనా చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కొంచెం చాలా కాన్ఫిడెంట్గా వస్తాను, బట్ ఎందుకో ఈసారి కొంచెం చాలా నర్వస్గా ఉంది, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇది జక్కన్తో నాలుగో చిత్రం నేను చేయడం. అన్నిటికంటే ఈ చిత్రం చాలా ఒక స్పెషల్ ఫిల్మ్గా నా కెరీర్లో మిగిలిపోతుంది. ఎందుకనంటే జక్కన్తో పనిచేయడం, దానితో పాటు షేరింగ్ మై స్క్రీన్ స్పేస్ విత్ చరణ్, అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఇద్దరు బాండింగ్ ఈ చిత్రంతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్టసుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. ఈ బాండింగ్ ఎప్పుడైతే మాకు ఏర్పడిందో ఒక చిత్రంలో పనిచేయకంటే ముందు, అది చిత్రంలోకి వచ్చేసరికి, ఈ చిత్రం మేమిద్దరం కలిసి చేసేసరికి అది ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్షిప్. ముందుగా ఐ జస్ట్ ప్రే గాడ్ దట్ వి రిమైన్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లైక్ దిస్, ఎందుకంటే ఒకసారి అంటే మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుంది మా అమ్మ చెప్తూ ఉంటుంది. సో అది ఆ దిష్టి తగలకూడదు మా ఇద్దరికి అని ముందుగా దాని గురించి చెప్పడం జరిగింది. RRR ఈజ్ డెఫినెట్లీ అ ఫిలిం విచ్ డిమాండ్స్ అ లాట్ ఫ్రమ్ ది యాక్టర్స్ అండ్ మేము ఇప్పటిదాకా, అంటే మేమే కాదు మీరు కూడా, మనకొక ఒక తెలియని ఒక గీత ఉంది, అల్లూరి సీతారామరాజు గురించి కానివ్వండి, కొమరం భీమ్ గారి గురించి కానివ్వండి, ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మనకి తెలియని ఒక గీత, మనకి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి తెలియని గీత వాళ్ళిద్దరూ గనక కలిసి ఉంటే ఏమి జరుగుండేది అనే ఒక తాత్పర్యాన్ని ఎప్పుడైతే దర్శకుడు చిత్రంలోకి తీసుకొచ్చాడో నటులుగా మాకు అది కొత్తగా అయిపోయింది. ఇట్స్ కంప్లీట్ బ్లాంక్. నేను ఎప్పుడు ఒక నటుడికి ఎంత ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే అంత తన ఎఫర్ట్ బయటకు వస్తుందని నేను నమ్మే వ్యక్తిని నేను. సో ఈ చిత్రం నాకు చరణ్కి నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది, ఎంతో దాహదపడుతుంది. ఈ చిత్రానికి ఈవెన్ బిఫోర్ వీ స్టార్టెడ్ ద షూట్ మేము చేసినటువంటి వర్క్షాప్స్ అవ్వచ్చు, మాకిచ్చినటువంటి ట్రైనింగ్ అవ్వచ్చు, ఇట్ వాజ్ జస్ట్ ఫెంటాస్టిక్. ఇప్పటిదాకా చేసిన 28 చిత్రాల కంటే ఈ చిత్రంలో తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఈ చిత్రంలో నేర్చుకున్నటువంటి శిక్షణ, తీసుకున్నటువంటి శిక్షణ మా ఫ్యూచర్ ఫిలిమ్స్కి, మేము చేయబోయే ఫ్యూచర్ ఫిలిమ్స్కి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా నిల్చుంది. సో ది అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ వీ హవ్ టేకెన్ టు ప్లే దీస్ అమేజింగ్ క్యారెక్టర్స్, టు ప్లే దీస్ గ్రేట్ క్యారెక్టర్స్ వాజ్ ఫెనామినల్. అండ్ తప్పకుండా ఆయన బ్రెయిన్లోంచి వచ్చినటువంటి ఈ థాట్ 101% ఒక గొప్ప చిత్రంగా ఇది తప్పకుండా నిల్చుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేము పార్టిసిపేట్ చేయడం నిజంగా మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా ఇంకొకసారి జక్కన్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ చిత్రంలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా ఈ స్క్రీన్ స్పేస్ని షేర్ చేసుకోవడానికి చరణ్ ఒప్పుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టుడే
దట్ మా జనరేషన్లో వీవ్ మేడ్ దిస్ హ్యాపన్ అండ్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ చక్కన్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ సో ఈ కాన్ఫిడెన్స్ తప్పకుండా రేపొద్దున ఈ చిత్రానికి ఒక పాజిటివిటీగా మారి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్కి ప్రేక్షక దేవుళ్ళందరూ లోన్ అవుతారని నేను మనసావాచ కర్మన నమ్ముతున్నాను. థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా సపోర్ట్ ఎలాగో క్యూఎన్ఏస్ ఉంటాయి, ఇంకొన్ని విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. భారతదేశం గర్వించే దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారితో ఈ సినిమా చేయటం నా పూర్వజన్మ సుకృతం, నా భార్య పిల్లలు అదృష్టము, కానీ ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. ఇది కాకుండా రెండు పెద్ద ఫ్యామిలీస్తో వచ్చిన ఇద్దరు హీరోలతో, ఒకటి నందమూరి ఫ్యామిలీ, ఒకటి కొణిదెల ఫ్యామిలీ, ఇద్దరు సమబుజ్జీలతో ఈ సినిమాను చేసే అవకాశం నాకు కల్పించిన రాజమౌళి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయినాయండి. ఈ మంత్ ఎండింగ్లో అహ్మదాబాదు, పూణేలో ఓ 30 డేస్ షెడ్యూల్ ఉంది. భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మిస్తున్నామండి. సినిమాని 2020 జూలై 30th వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామండి. ఇది కాకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి, అక్కడ కూడా రిలీజ్ చేయాలని. అది కూడా మేము రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. మొత్తం ఇండియన్ లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. హలో, మేము ఎవరు మాట్లాడినా తప్పట్లు కొట్టలేదు, దాని గారు మాట్లాడితే తప్పట్లు కొట్టారు, గుర్తుపెట్టుకుంటాం విషయాన్ని. వీఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఒక మైక్ రాజమౌళి గారు, కుమరం భీమ్, అల్లూరి సీతారాం రెజిదరు బ్రహ్మచారులు అనుకుంటా కదండి, వాళ్ళ లైఫ్లో రొమాన్స్ ఎక్కువ లేదనుకుంటా. మీరు ఒక అమ్మాయి ఏమో ఫారెన్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి తెలుగు అమ్మాయిని, అదే మామూలుగా ఇద్దరికి పెట్టారు కదా, మరి ఎట్లా అది? అంటే రకరకాలండి చరిత్రలో. కుమరం భీమ్కి ఇద్దరు భార్యలండి. అల్లూరి సీతారామరాజుకి చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది. అల్లూరి రామరాజుకి సీత మరదలతో చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, కానీ పెళ్లి జరగలేదండి. సో నేను తెలిసిన కథ చెప్పట్లేదు, తెలియని కథ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫిక్షనల్ స్టోరీ అన్నారు, మరి యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ అని చెప్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కుమరం, ఈజ్ ఇట్ ఫిక్షనల్ స్టోరీ ఆర్ ఈజ్ ఇట్ ఎ రియల్ స్టోరీ? ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ అండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో ది బోత్ ఆర్ ప్లేయింగ్ కుమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు. Yes, they are playing Kumaram Bhim and Alluri Sitaram Raju, but the story that we are telling of this is fictional, and a fictional story on real characters. Mottaniki India lo pranthal annitni kalipar kadandi, Andhra, Telangana, Uttar Bharat desam. Thanks andi, adi intentional ga jaragaledu, but once we realized chestnav Telangana prantham nunchi vachina oka udyam veerudu, Andhra prantham nunchi oka udyam veerudu, iddaro kalisi కలిసి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. దెన్ వీ రియలైజ్ వాళ్ళిద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చెప్పే వరకు అవును, మూడో ప్రాంతం అసలు నా ఉత్తర భారతంలో పెట్టాను, ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు స్ట్రైక్ అవ్వలేదు. థ్యాంక్ యూ సార్. ఓన్లీ ప్రీ ఇండిపెండెన్స్ వరకే ఉంటుందా సబ్జెక్టు, ప్రజెంట్ జనరేషన్ కూడా ఏమైనా కనెక్ట్? ప్రజెంట్ జనరేషన్ లేదండి, ది ఎంటైర్ స్టోరీ ఈస్ బేస్డ్ ఇన్ 1920s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. ఈ ప్రజెంట్ డే స్టోరీ ఏం లేదండి. అండ్ తారక్ చరణ్ కానీ, ఇప్పుడు మీ ఇద్దరిని సింగిల్గానే సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అనేది చాలా కష్టమైన ఇది. అలాంటిది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రావడం అనేది నిజంగా ఇది ఒక డ్రీము. సపోజ్ రాజమౌళి గారు కాకుండా వేరే ఏ డైరెక్టర్ అయినా అప్రోచ్ అయితే ఇది జరిగి ఉండేదా
అది దాని గురించి అంటే ఇంకో డైరెక్టర్ అప్రోచ్ అయి ఉంటే జరుగుండేదా అనేది ఒక ఫ్యూచర్ గురించి అండి. సో దాని గురించి నేను మాట్లాడలేను కానీ రాజమౌళి కాబట్టి ఇది జరిగిందండి, అంతవరకు చెప్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ డైరెక్టర్ దర్శకుడు వచ్చి అప్రోచ్ అవుతే ఇది జరుగుతుందా లేదా నేను చెప్పలేను కానీ ఇది మాత్రం మా జక్కన వల్లే జరిగిందండి. అండ్ రెండోది, ఇట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ వీ షేర్ ఎస్ వెల్, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ బోత్ ఆఫ్ అస్, సో ఇట్ ఈస్ అ మిక్స్చర్. సార్ రాజమౌళి గారు సార్ ఇక్కడ అండి. అంటే బాహుబలితో మొత్తం పాన్ ఇండియా మొత్తం మీ పేరు మారుమోగిపోయింది, మీ మార్కెట్ కానీ మొత్తం ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి రీజన్ ఏంటి? అంటే యూ కెన్ డూ, మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, మళ్ళీ తెలుగు హీరోలతోనే చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే రెండు మూడు ఉన్నాయండి. ఇద్దరు తెలుగు వీరుల గురించి కథ చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళతో చేయడం ఈజ్ అప్రోప్రియేట్, దట్ ఈజ్ వన్ ఆబ్వియస్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ అగైన్ మీరు అడిగిన నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, బాహుబలితోనే చేసాం కదండి, పాన్ ఇండియా వెళ్ళింది కదా. సో మనం కథని స్ట్రాంగ్ ఎమోషన్స్తో చేస్తే, సిన్సియర్గా చేస్తే యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చారన్నది ఎక్కువ ఇది అవుదండి. అఫ్ కోర్స్ ఐ నో యాక్టర్స్, తెలుసున్న యాక్టర్ ఉన్న సినిమాకి వెళ్ళడానికి ప్రతి ఆడియన్స్ ఇష్టపడతారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ సచ్ ఎ స్టోరీ వేర్ ద ఆడియన్స్ కెన్ అసోసియేట్ దెమ్సెల్స్, ఆ క్యారెక్టర్తో అసోసియేషన్ అనేది మనకి ఎవరు ఏ యాక్టర్తో బాగుంటుందో వాళ్ళతో మనం సిన్సియర్గా చేస్తే ఆ బౌండరీని క్రాస్ అయ్యి వెళ్ళిపోగలుగుతాం అని నమ్మకం అండి. సార్ రాజమౌళి, ఈ నెలలో ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది, మళ్ళీ మేలో తారక్ గారి బర్త్డే ఉంది, మేమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మళ్ళీ ఫస్ట్ లుక్స్ లాంటి టీజర్ లాంటి? లేదండి, అంటే వీఆర్ సినిమా రిలీజ్ దాని గారు చెప్పినట్టు జూలై 30th 2020, ఇప్పుడు రిలీజ్ చేయడం విల్ బి టూ ఎర్లీ, ఎందుకంటే జూలై 30 అక్కడో మార్చి ఉంది అక్కడో మే ఉంది అండి. సార్ రాజమౌళి గారు, సార్ బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏ సినిమా రాబోతుందని యావత్ భారతదేశంతో పాటు అందరూ ఎదురు చూశారు. అంటే మీకు కూడా బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఒక డైలమా ఉండేదా? పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథలో మీరు కొంచెం ఫిక్షన్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోబోతున్నారు, అంటే ఈ స్వాతంత్ర సమర యోధులు అక్కడి నుంచి ఏమన్నా వివాదాలు రావని అనుకుంటున్నారా? అది ఎంతవరకు? అగైన్ మళ్ళీ రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయండి మీరు అడిగిన దాంట్లో. ఫస్ట్ది చాలా సిన్సియర్గా నేను ప్రతి సినిమాని ఇదే ఫస్ట్ సినిమాగా అనుకొని చేయడానికి చాలా ట్రై చేస్తానండి. అఫ్కోర్స్ పాత సినిమాల తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది, కంప్లీట్గా తీసేలే ఉంది దాన్ని, బట్ అది దాని తాలూకు ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, దాని తాలూకు ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, దాన్ని ఇంకా క్లోజెట్లో పెట్టేసి ఫ్రెష్గా దీన్ని ఆలోచిద్దామని చేయడానికి ట్రై చేస్తానండి. సో ప్రీవియస్ సినిమా తాలూకు జనాల తాలూకు ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు కానీ, బట్ ఐ వోంట్ లెట్ దట్ ఎఫెక్ట్ మై జడ్జ్మెంట్, దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తానండి. సో అది పక్కన పెడతానండి. అండ్ వివాదం అనేది అది ఎప్పుడు వస్తుందని, మనం ఏ సినిమా తీసినా ఏమీ సంబంధం లేదు, బాహుబలి అసలు ఏమీ సంబంధం లేని సినిమా తీసినా బాహుబలికే వివాదాలు వచ్చినాయి, దానికి దేనికన్నా వస్తాయండి. ఆ వివాదాలు రావడం అనేది ఇంక ఇప్పుడు కామన్ అయిపోయింది అది. సో దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయిపోయిందండి. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్. సార్ వివాదం వేరు, ఇది వేరండి. ఇది చరిత్ర తీసుకుంటున్నప్పుడు గతంలో కూడా సల్లూరు సీతారామరావు తీసినప్పుడు సీతారామరావు కృష్ణ గారికి కూడా విమర్శలు వచ్చినాయండి. అంటే ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకుంటున్నప్పుడు ఆ బయోగ్రఫీస్లో నుంచి కొంత అబ్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్ర తాలూకు గొప్పతనం కానీ ఘనత కానీ ఎక్కడ సఫరవ్వకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి. టు దట్ ఎక్స్టెంట్ వాట్ ఇస్ ద కేర్ యూఆర్ గోయింగ్ టు టేక్? లెవెల్లో నుంచో పెట్టి తీస్తానండి. అలాంటి ఇద్దరు రియల్ హీరోల్ని ఎంత సూపర్ లెవెల్లో పెడతానో మీరు అసలు ఆలోచించుకోండి. అండి సెకండ్ థింగ్, చెప్పినప్పుడు వివాదాలు వస్తాయండి, అవి ఏదో రావాలని కాదు. ఇప్పుడు అల్లూరి సీతారామరావు కృష్ణ గారు చేసినప్పుడు వివాదాలు వచ్చినాయి అన్నారు, ఆయన తీయడం మానేయాలా? అన్నమయ్య తీసినప్పుడు వివాదాలు వచ్చినాయి, ఆయన తీయడం మానేయాలా? మానకూడదు కదండి. వివాదాలు వచ్చినాయని భయపడి మనం నమ్మి ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు అది తీయడం మనం మానకూడదని నేను నమ్ముతాను. సార్ ఇప్పుడు మల్టీ స్టార్ అనేటువంటి దానికి డిఫరెన్స్ రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ హీరోని పెట్టి కూడా మల్టీ స్టారర్ అంటున్నారు, బట్ ద రియల్ డెఫినేషన్ ఫర్ ఏ మల్టీ స్టారర్ ఈస్ టూ కాంటెంపరీ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్
చేసినప్పుడు అది కరెక్ట్ మల్టీ స్టార్కి ఆ డిఫైన్ బాక్స్లో సిట్ అవుతుందండి. దిస్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ సిట్టింగ్. బట్ షేరింగ్ ద సీన్స్, షేరింగ్ ద ఈక్వల్ ప్రామినెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ యూఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అండ్ ట్యాకిల్ ఇట్? దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ దేర్ అండి. మీరు అన్నది కరెక్ట్, బట్ వీ హ్యావ్ టు గివ్ ఎ కరెక్ట్ డెఫినేషన్ అండి. ఇద్దరు టాప్ స్టార్డమ్ ఉన్న హీరోల్ని ఇద్దరు పక్కకు పెట్టినప్పుడు అమ్మ కొంచెం అటు ఇటు అయితే ఫ్యాన్స్ ఇదవుతారేమో, మావాడికి ఎక్కువ ఉంది మావాడికి తక్కువ ఉందని గొడవ పడతారేమో అని చెప్పి ఇద్దరికి ఒక ఫైట్ పెడితే అక్కడ ఫైట్, ఇక్కడ సాంగ్ పెడితే అక్కడ సాంగ్, ఫైట్లో ఇక్కడ పంచ్ పెడితే అక్కడ పంచ్, ఇలా పంచుకుంటే వెళ్ళామనుకోండి ఆ కథలో రసం అనేది కంప్లీట్గా వెళ్ళిపోద్దండి. ఫస్ట్ థింగ్ దట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ వీ షుడ్ బిలీవ్ ఇస్ వెదర్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఆర్ నాట్. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న 10 నిమిషాల్లో చరణ్ని తారక్ని మర్చిపోయి నేను చూపించిన క్యారెక్టర్స్ని చూడగలరా లేదా అన్నది ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్. మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్లు అయ్యి 10 నిమిషాలు ఒక సినిమాలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాళ్ళని మర్చిపోయి మేము చూపిస్తున్న క్యారెక్టర్స్ని నమ్మే సీన్స్ మన దగ్గర ఉంది, అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మన దగ్గర ఉంది అని నమ్మిన తర్వాతే వీ స్టార్టెడ్ గోయింగ్ హెడ్ అండ్ అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలండి? నేను ఇందాక అన్నట్టు ఒక ఫైట్ ఒక సాంగ్ కాదు. ఆడియన్స్ని మనసుకి వాళ్ళ హత్తుకుని లెవెల్స్లో బ్యాలెన్స్ ఉండాలండి. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళ మీద ఎక్కువ ఇష్టపడి ఒకళ్ళు తక్కువ ఇష్టపడేటట్టు చేస్తే దెన్ దట్ ఈస్ అ అన్బ్యాలెన్స్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ అన్బ్యాలెన్స్ స్టోరీ అండి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరి మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న సూపర్ హీరోస్, రియల్ హీరోస్ని కలిపి ఒక సినిమా ఫిక్షన్గా చేస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్లో ఉన్న సూపర్ రియల్ హీరోస్ని ఫిక్షనల్గా చేస్తున్నారు. ఇద్దరు డిఫరెంట్ టైం పీరియడ్ కదా సార్? సేమ్ టైం పీరియడ్ అండి. డిఫరెంట్ ఏరియాస్ని, డిఫరెంట్ ప్రాంతాల వాళ్ళని ప్రొటాగనిస్ట్గా చూపించేటప్పుడు వాళ్ళిద్దరికి ఆపోజిట్గా విలన్గా ఉండేవాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారా, సేమ్ పీపుల్ ఉంటారా, లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ అయి ఉంటుందా? వేరే క్యారెక్టర్ ఉంటుందండి. నేను ఇందాక మీకు చెప్పిన క్యారెక్టర్లో రకరకాల క్యారెక్టర్స్ చెప్పానండి. డైజీ కానీ, ఆలియా కానీ, సముద్రగన్ గారు కానీ, అజయ్ దేవ్గన్ గారు కానీ, ఇప్పుడు మీరు అడిగిన వేరే విలన్ క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ ఉంటారండి, సపోర్టింగ్ కాస్ట్. బట్ ఈ సినిమా వరకు మేము కథ కంప్లీట్ అయిన తర్వాత మేము ముగ్గురు డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఇందులో హీరో విలన్ అన్న ఆళ్లే, హీరో హీరోయిన్లు అన్న ఆళ్లే. సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ దిస్ టూ గైస్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సపోర్టింగ్ దెమ్. ఆ పెడస్టల్ మీద నిల్చోబెట్టడానికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సార్ రాజమౌళి గారు నమస్తే అండి. ఇటు దిస్ ఈ ప్రజాశక్తి ఫ్రమ్ శక్తి అండి నా పేరు. విషయం ఏంటంటే మీరు ప్రతి అంశాన్ని కేర్ తీసుకుంటారు. ఈ పోస్టర్లో ఈ సైడ్ ఏమో చిరుత చూపుల చిరుతల ఏదో పోరాటం వదిలే రైట్ సైడ్ మీకు లెఫ్ట్ అది అంటే అక్కడ హెయిర్ లేదు పైన, జస్ట్ రైట్లో అలాగే ఉంది కానీ హెయిర్ పెట్టారు. ఈ చిన్న వేరియేషన్ ఏంటి, దాని అర్థం ఏంటి? నాది స్ట్రైట్ హెయిర్ అండి. అతనిది ఉంగరాలు జుట్టు అండి, ఉంగరాలు పైకి వెళ్ళింది, నాది కింద పడింది. ఎనీహో అది ఒక క్రియేషన్, జస్ట్ మీ థాట్. మీరు అలా కన్ఫ్యూజ్ ఒక టైగర్ పైన టోపీలు పెట్టుకొని చూసారండి, ఎవరు చుట్టాలో ఉందో తెలియకుండా. కాదండి, ఒక టైగర్ ఒక చిరుత కాదు సార్. ఇంకోటి 1920 కాన్సెప్ట్ కదా, 2020లో 100 ఇయర్స్, దాని ఏమైనా దానికి ఏదైనా యాదృచ్ఛికం ఎలా అనిపిస్తుంది మీకు రిలీజ్ అవ్వడం? మళ్ళీ మీరు చెప్పే వరకు కూడా స్ట్రైక్ అవ్వలేదని, కరెక్ట్గా 100 సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నామని చెప్పే వరకు స్ట్రైక్ అవ్వలేదు. యాక్చువల్గా కథ చూసుకుంటే 1921-22 అండి, 20s అన్నాను. బట్ డెఫినెట్గా 2021-2022 వరకు సినిమా వెళ్ళదండి, 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. రాజమౌళి రాజ్ సార్, ఒక తెలియని చరిత్ర చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నారు, ఈ చరిత్ర చెప్పడానికి కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా పరిశోధన జరుగుతుందా? వాళ్ళు కొంతకాలం మిస్ అయ్యారా కదా, ఎవరికి తెలియదు ఆ చరిత్ర గురించి, కంప్లీట్ ఫిక్షన్గా వెళ్తున్నారా, ఏదైనా పరిశోధన జరుగుతుందా? కాదండి, సినిమా స్టార్ట్ చేయకముందు వాళ్ళిద్దరి గురించి తెలుసున్న కథలు కానీ తెలుసున్న రచనలు కానీ మొత్తం అంతా కంప్లీట్గా చదివామండి. ఆథెంటికేటెడ్ రచనలుగా రాసినట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు.
యాక్చువల్గా ఉండుంటే నేను దాని గురించి కొంచెం వరి అయి ఉండాలేమో, లేకపోవడం నాకు ఎక్కువ కంప్లీట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు నేను ఆ మధ్యకాలంలో ఏం జరిగిందన్నది నాకు ఎలా కావాలంటే నేను అలాగా ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిందండి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫిక్షనల్, దెర్ ఇస్ నో రియల్ రియాలిటీ ఇన్ దట్, ఇట్స్ కంప్లీట్లీ కల్పిత కాదండి, ఇట్స్ కంప్లీట్లీ కల్పన. దానయ్య గారు ఆన్ బోర్డ్ బడ్జెట్ ఎంత అండి? 352 400 అండి. 352 crores to 400 crores. రాజ్ అవన్నీ ఫైనల్గా తెలుస్తాయండి, ఇప్పుడు కాదు కదా. రాజమౌళి గారు, మీ ప్రతి సినిమాకి సంబంధించి సీన్స్ కానీ పోస్టర్స్లో కానీ ఇది పలానా సినిమా కాపీ, ఇది పలానా సీన్ కాపీ అని ప్రతి సినిమాకి వినిపిస్తుంది, దాన్ని ఈ సినిమాతో ఏమైనా అంటే బ్రేక్ చేస్తారా అనేది? అంటే రాకపోతే ఆశ్చర్యపోవాలండి, ఏదోటి వస్తూనే ఉంటుంది. ఇందాక వివాదాలు ఏదైతే అనుకున్నామో ఆ కాపీ అన్నది ఏదోటి ఎక్కడెక్కడో ఎతికి ఎక్కడ తెలియని దాన్ని కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారండి. సో దట్స్ చెప్పాను కదండి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. దాని గురించి అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించనండి. సార్ ఈ కాదు సార్, నేను అదే అంటున్నా, ఇది మాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది అంటున్నా. ఇది కాపీ చేసాను వచ్చిందా ఈ వివాదాల గురించి? మా దగ్గర రాలేదండి. సో డెఫినెట్గా దాని ఇద్దరు క్యారెక్టర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్ లైక్ అల్లూరి సీతారాం రాజు గారి అని ఆర్ కొమరం భీమ్, బట్ యు ఆర్ మేకింగ్ ద ఫిల్మ్ యూఆర్ టేకింగ్ టు అదర్ లాంగ్వేజెస్ పాన్ ఇండియన్ లెవెల్లో. మేబీ దే డోంట్ నో ఆర్ హిస్టరీ ఆర్ అబౌట్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఐ యూ వరీడ్ whether they'll truly understand the importance of these characters or will they see them just as heroic men, you know, bonding with each other? First thing andi telipothe ippudu telusukuntara naasha, first thing, that's the most important thing. Andarki teliyalandi basically chaala chaala goppa goppa veerulu kadalu they marugunu padipeni andi adem tappani kaadu jaragaledu teliyaledu. So ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఏంటి ఇద్దరు తెలుగు వీరుల గురించి చెప్తున్నారంట కదా అని చెప్పి ఇఫ్ దే స్టార్ట్ గూగ్లింగ్, ఇఫ్ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ హూ దీస్ పీపుల్ ఆర్, ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ, ఐ విల్ బీ ఆనర్డ్ ఇఫ్ పీపుల్ డూ దాట్. అండ్ సెకండ్ థింగ్, మనం కథ చెప్పేటప్పుడు అంటే అగైన్ నేను చెప్పినట్టు ఆ కథలో ఉన్న క్యారెక్టరైజేషన్ తాలూకు స్ట్రెంగ్త్ మీద ఈ సినిమా నడుస్తుంది తప్ప నాట్ బేస్డ్ ఆన్ ద లెజెండ్ వాట్ దే ఆర్, బికాస్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ స్టోరీ అబౌట్ వాట్ దే డిడ్. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన కథను నేను ఏది సినిమాలో చూపించట్లేదండి. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన క్యారెక్టర్ లాగా ఏ విధంగా వీళ్ళు తయారయ్యారన్న కథనే నేను చెప్తున్నాను. సో బోత్ వేస్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. సో ఇన్ బాహుబలి యూ హ్యాడ్ టూ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్. యా, సో ఇన్ దిస్ యు ఆర్ గెటింగ్ టూ లీడింగ్ యాక్ట్రెసెస్ హూ ఆర్ రియలీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. సో హౌ మచ్ డూ యూ థింక్ యూ కెన్ ఎక్స్ప్లోర్ట్? బికాస్ యాజ్ ఐ కెన్ సీ దేర్ ఆర్ టూ హీరోస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ హీరోయిజం అండ్ పేట్రియాటిజం అండ్ ఆల్ దాట్. సో యూ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ దట్ కైండ్ ఆఫ్ టాలెంట్ దట్ ఆలియా భట్ కమ్స్ విత్? See, when I make a movie, I don't have a boxes to tick like, okay, do I have strong female character? Do I have a certain this character? I don't have boxes, that kind of boxes to tick. Yeah. The boxes I tick is that each and every scene, is it being creating an impact on the audience? Okay. If that scene to create an impact, I need a strong female character, I'll put a strong female character. If okay. not, I won't put a strong female character. It is all about the kind of impact that my story is going to give to the audience. And that is one part of your question. The second part of the question is Alia Bhatt plays a fantastic character where mm-hmm. she comes at a crucial juncture and changes the course of the story. Okay. Yeah. In many contexts, strong women, many times when people ask me strong women, is that they physically, are they strong or not? Now, mm-hmm. for me, a woman being physically strong or not is inconsequential. For me, whether she's mentally strong or not is what makes her strong. Yeah. So in that aspect, the character Sita, played by Alia Bhatt, will be one of the strongest characters in the film. Okay, thank you, sir. Thank you. Alluri Sitaram Raju get up, we have already chosen, sir. Kumaram Bhayam get up, we have chosen. Meeru etla chestunnaru? Before they became what they are, you'll be seeing young, fresh, unseen characters of Alluri and Kumaram. This will be completely fresh.
సార్ రాజమౌళి గారు, సార్ రాజమౌళి గారు, వీరిద్దరు యోధులే, అయితే వీరమరణం చెందారు కదా, ఇప్పుడు ఈ సినిమాలో క్లోజింగ్ కన్క్లూజన్ చనిపోతారా లేకపోతే స్వాతంత్రం సాధిస్తారా? నేనైతే చెప్పాను కదా, అదే సీక్వెల్ గా ఇంకోటి తీస్తారా? యా, దట్ ఈస్ వన్ పాయింట్ వీ కెన్ థింక్ అబౌట్. నేను మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకు తెలిసిన కథలో వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన అన్ని కథలు కూడా నా కథ వాళ్ళు తిరిగి రావడంతో అయిపోద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్న దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్గా మారారు దగ్గర నా కథ అయిపోతుందండి. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్నది ఇట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై స్టోరీ. రాజమౌళి గారు, ఈ ఆలోచన మీద మీ నాన్నగారిదా అసలు ఈ కాన్సెప్ట్ తట్టడానికి కారణం? మా ఐడియా నాదండి, ఐడియా నాది. చాలా చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీస్ సినిమా చూశానండి. మోటార్ సైకిల్ డైరీ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక వ్యక్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ సినిమా లాస్ట్ ఫ్లాగ్ ఎండ్లో దే సడన్లీ రివీల్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ సీన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సమ్ గై బట్ ఇట్స్ యాక్చువల్లీ షెగువరా. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ట్విస్ట్. అసలు థాట్ చాలా బాగుంది కదా ఇది, మనం కూడా ఇలా తీస్తే ఎలా ఉంటుంది, రాజు అన్న ఒక కుర్రోడు గురించి 20s కథ చెప్పి లాస్ట్లో అల్లూరి సీతారామరాజు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదండి. దెన్ సడన్గా కొమరం భీమ్ గురించి చదువుతూ ఉంటే దెన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇద్దరు గురించి తెలియకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెరిలా వార్ఫేర్లో ఫైట్ చేయడం, ఐ థాట్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ నో. సో ద థాట్ వాజ్ ప్లాంటెడ్ బై మోటార్ సైకిల్ డైరీస్. దెన్ గ్రాఫిక్ సినిమాలు జనరల్గా చేయడానికి బాహుబలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటా అన్నారు, మరి ఈసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయేమో కదా? అవుతాయండి, అంటే కుక్కతో వంకర అంటారు కదండి ఆ టైప్. రామచరణ్ గారు, ఓ పక్కన నాన్నగారేమో సైరా చేస్తున్నారు, మీరు ఇప్పుడు అల్లూరి సీతారామరాజుగా చేయబోతున్నారు, ఒకే కుటుంబం నుంచి స్వాతంత్ర సమరయోధులు, ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు వస్తున్నట్టున్నది. నిజంగా కోఇన్సిడెన్స్ అండి, అస్సలు మేము అనుకోలేదు. ఒకటే ఇయర్లో ఆయనదేమో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఆయన సినిమా రిలీజ్ అవ్వడం, సేమ్ కైండ్ ఆఫ్ ఎరాల్ నేను కూడా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్ కోఇన్సిడెన్స్. తారక్, ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు రాయలసీమ మాండలికం అయిపోయింది, ఇప్పుడు మరి ఇప్పుడు తెలంగాణ మాండలికం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కొమర భీమ్ గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అంటే. రాజమౌళి గారు, నేను రమేష్ అండి, జీ తెలుగు. యాక్చువల్గా మీరు చేస్తున్న దాంట్లో కొమరం భీమ్ ఏమో ముస్లిం రూల్లో ఉన్నాడు, అంటే అతని పీరియడ్ ఇక్కడేమో ముస్లిం రూల్లో ఉన్నప్పటిది, అల్లూరి సీతారామరావు తీసుకుంటే అక్కడ క్రిస్టియన్ బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాడు. సో అంటే వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళిద్దరేమో హిందూ, ఇది వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చారు కదా. సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు అలాంటిది ఏమి ఉండకపోవచ్చు, మేబీ రేపు పొద్దున మీరు దీన్ని ఇచ్చేసినప్పుడు ఇదొక కమ్యూనల్ రిలీజియన్ దీని కింద వచ్చే ఇదేమన్నా ముస్లిం క్రిస్టియన్ కింద ఎందుకున్నారండి వీళ్ళిద్దరు? నో, రూల్ అండి, నేను చెప్తుంది తెలంగాణలో ముస్లిం రూల్ ఉంది, వాళ్ళు ఫైట్ విత్ ముస్లిం అగెనెస్ట్ ముస్లిం రూల్, ఓకే, అండ్ సీతారామరాజు అగెనెస్ట్ బ్రిటిషర్స్. కాదండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా లింక్ అయ్యొచ్చేది కాదు కాదండి. ఓకే ఓకే, కొమరం భీమ్ నిజాం ఎదురు అగెన్స్ట్గా పోరాడారు, ఆయన నిజాం ఈజ్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు, అల్లూరి సీతారామరాజు ఫాట్ అగెన్స్ట్ బ్రిటిష్, వాళ్ళు క్రిస్టియన్స్, బేసికలీ క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడు మనం కథ చెప్పడం మానేయాలని చెప్పకూడదండి. అంటే మన ఇండియాలో ప్రజెంట్గా పర్టికులర్ ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇలాంటి ఏదోటి వస్తుందండి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి, దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించినాం. మనం సిన్సియర్గా కథ చెప్తున్నా లేదో ఒకటే పాయింట్ అండి. ఫిక్సేషన్స్ అన్ని మనకు ఉన్నాయండి, వాళ్ళకి లేవు. మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద రుద్దేస్తున్నాం అంతే. రాజమౌళి గారు, సాయి ఫ్రమ్ మొజటి. సార్ చెప్పండి. బాహుబలి సినిమా తీసేటప్పుడు సింగిల్ సినిమానే తీశారు, సో తర్వాత మా అదృష్టం కొద్దో లేకుంటే ఏదో కొద్ది రెండు సినిమాలు అయిపోయాయి.
సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా సింగిల్ సినిమా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే రెండు భాగాలు అయ్యే అవకాశం ఉందా? 100% సింగిల్ సినిమా అండి. ఒకటే సినిమా అది. బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నదా ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేశామండి. ఒకటి అయిన తర్వాత భలే ఉంది, రెండో తీద్దాం చేయలేదు. పెద్ద లాంగ్ కథ కాబట్టి రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందండి. ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. రాజమౌళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మీరు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ అండి థ్యాంక్ యూ అండి. ఈ బాహుబలిలో మొత్తం తెలుగు సౌత్ మీడియానే సౌత్ యాక్టర్స్నే వాడారు. ఈ సినిమాలో ఎక్కువ నార్త్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే యాంటీ రోల్కి, విలన్ రోల్కి, మెయిన్ రోల్కి, ఏమైనా లీడ్ రోల్కి ఏమైనా తెలుగు రోల్, తెలుగు హీరోలతో సమానంగా ఉన్న రోల్స్ అని ఇస్తున్నారా? అంటే మీ ఉద్దేశం విజయ్ అజయ్ దేవగన్ గారు విలన్ అనుకుంటున్నారా? కాదండి, అలాగేం లేదండి. అంటే కథా గమనం, కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళానండి. అంతే తప్ప అండ్ ఇక్కడ ఇది ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం, కొంచెం సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించనండి. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న యాక్టర్లో, నాకున్న రిలేషన్స్లో, మనకు అప్పుడున్న డేట్సో, లేకపోతే రెమ్యూనరేషన్సో, లేకపోతే ఉన్న రిలేషన్షిప్సో, దాంట్లో ఎవరు సూట్ అవుతారో చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి. అంటే సౌత్ మొన్న వచ్చిన రోబో కానీ అన్ని చూస్తే ఎక్కువ విలన్ రోల్స్ అని నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అది ఎప్పటి నుంచే ఉంది కదండి, గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి ఒక నెల తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే బిజినెస్ కోసం అనొచ్చు, అది యాక్టింగ్ మోడ్ కోసం అనొచ్చు, రెండు ఉంటాయండి, రెండు ఉంటాయి. బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు బిజినెస్, మా సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకొని లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు, అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు, ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను, అలాగే పెడుతున్నాను. దానయ్య గారు మంచి ఆలోచించి తీసుకున్నారు. రాజమౌళి గారు, ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది, బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనస్సు విల్లులే, అదే విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మీకు తెలిసిన, మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. హలో సార్, I have 2 questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these 2 actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, yeah, all right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines, probably in Telugu he answered. Can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli Garu that we have said yes and both have come on board. Sir, Rajamouli Garu. For me, I wouldn't cast anyone else. If for some reason, either both of them or one of them said no, then I would have went for another story. Yeah, Mouli garu, Alluri Seetharamaraju cinema first Krishna garu teesaru, adi chaala hit ayindi. So Seetharam aa character teesinappudu Krishna garu koduga Mahesh Babu ni pettalani aalochana raleda? In future lo Mahesh Babu fans gaane ela deeni gurinchi demand chese avakasam ledantara? Nenu surprising ga andi okanoka మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. సార్, ఐ హావ్ ఏ క్వశ్చన్ ఫర్ దానయ్య గారు అండి. దానయ్య గారు, ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాను సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది, అది ఎంతవరకు నిజంగా వచ్చిందని కూడా తెలిసింది, ఎందుకు వదులుకోలేదు మీరు? వచ్చింది కానండి, దానికోసం కాదు కదా, నేను ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నా, ఆయనతో సినిమా తీయాలని, అది నా కోరిక అండి. దానయ్య గారు,
మీ ఇద్దరు హీరోలు డైరెక్టర్ గారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు, మీరు మెయింటైన్ చేయలేదు ఏంటి? బ్లాక్ మనీ ఎక్కువగా వస్తుంది కాబట్టి, గోల్డ్ అంత డబ్బు వెనకేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సార్ సార్ వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ ఏంటో చెప్తారా సార్? రాజు సారీ అండి, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరోలు ఇద్దరు అదే అండి, సేమ్ 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 రామరాజు భీమ్, రామరాజు అండ్ కొమరం భీమ్. సార్ రాజమౌళి గారు, చరణ్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, వీళ్ళిద్దరి టైటిల్స్లో వీళ్ళిద్దరిలో ఫస్ట్ టైటిల్ ఎవరు చూస్తుందండి? సార్ రాజమౌళి గారు, ఫస్ట్ సినిమాలో ఎవరు ఎపీర్ అయితే వాళ్ళది వస్తుంది సార్. సార్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్, కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు, నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు. సార్ రాజమౌళి గారు పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి, రామ్ చరణ్ గారు, కొమరం భీమ్ క్యారెక్టర్కి, ఎన్టీఆర్ గారిని, పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్గా అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ, నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి వాళ్ళిద్దరు సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు 2020 వరకు, జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా? అంటే ఇద్దరు హీరోలకి ఒక 100 crores బిజినెస్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు 300 crores బిజినెస్ చేయొచ్చు, 500 crores బిజినెస్ చేయొచ్చు. ఈలోపు ఇండస్ట్రీలో మనీ జనరేట్ అవుతుంది కదా? మనీ మీరు ఒక చూడాలండి, యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి, ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు 2 సినిమాలు చేసే కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్, మోర్ లైవ్లీహుడ్ అండి. సో ఆ యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. ఇద్దరిని ఒక 2 సినిమాలు చూడాలి ఇయర్కి అనే ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. 2 సినిమాలు ఓకే, ఆడియన్స్ పరంగా కానీ, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ, మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు, ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే వదిలేస్తున్నారు కదా రాజమౌళి గారు, వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు అది పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్కి అయినా ఏ హీరోకైనా అది ఒక 10 సినిమాలు 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి అంతమంది కార్మికులకి, అంతమంది ఎవరైతే పనిచేస్తాం అంతమందికి అంత బతుకు తీరు అన్నీ జరుగుతున్నాయి కదండి. సో నాకైతే మాకైతే అసలు కంగారు లేదు, ఇంకా వెరీ హ్యాపీ. ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి ఇది, తొందరపడకుండా ఊరికే కంగారుగా చేసేయకుండా ఇక్కడ కూర్చుంటే కనీసం నేర్చుకుంటున్నాంగా కొత్త కొత్తవి ఏం చేయాలో. బహుశా ఇదే మా నెక్స్ట్ ఎడ్యుకేషన్ హాలిడే అంటుంది మేము. స్కూల్ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళి చరణ్, మీరు మగధీర తర్వాత ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు, ఆ సినిమాకి రాజమౌళి డైరెక్టర్, యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు, మళ్ళీ ఆయన తర్వాత శక్తి మర్చిపోయారండి, కన్వీనియంట్ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో రాజమౌళి గారు, మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా గొర్రెల స్వారీలు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు, ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏం అవ్వట్లే. సార్ రాజమౌళి గారు, క్వశ్చన్స్ అండి ఫర్ ద మీడియా లాస్ట్. రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆ లాంగ్వేజ్లో కలిపి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది సార్ కమర్షియల్గా, ఇది దానికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమర్షియల్గా దీని రేంజ్ ఎంత ఊరుకుండబోతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండి ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి, ఆశకి ఎంతన్నా ఉండేసుకోండి, ఆశకి అద్దు లేదు, ఎంతన్నా ఉంటుంది. భయం ఏమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి, అది మనకి సినిమా ఎవరికి వచ్చేసరికి కానీ, రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదు అండి. మధ్యలో అదంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో సార్ డజంట్ మేక్ ఎనీ
సార్ వర్క్షాప్స్ చేస్తా అన్నారు కదండి, ఎలాంటి వర్క్షాప్స్ అవి, వాటి గురించి ఏమైనా చెప్తారా? మా బేసిక్ చేసింది యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది. పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు, వారు వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగిందన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది, కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి నాకు కానివ్వండి, మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక ఎగ్జాంపుల్స్ లేవు మాకు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా చాలా తరువుగా చేయడం జరిగింది. సార్ రాజమౌళి గారు, మై క్వశ్చన్, హై ఐమ్ తరుణ ఫ్రమ్ టీవీ 9. సో మై క్వశ్చన్ ఫర్ ద హీరోస్ అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ రాజమౌళి గారు, యూ సెడ్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఇన్ ద ఇండియన్ సినిమా, ప్లస్ యూ వాంట్ టు క్రియేట్ అ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్సెస్. ఐ వాంట్ టు నో వాట్ డస్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ టు సే, వాట్ ఈస్ ద ఎకో ఆఫ్ యువర్ హార్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డూ యూ థింక్, లైక్ యూఆర్ ఆల్రెడీ యాక్టింగ్, యూఆర్ ఆల్రెడీ షూటింగ్, సో యూ మస్ట్ బి నోయింగ్ బ్యాక్ ఆఫ్ యూర్ మైండ్ దట్ దెర్ విల్ బి సమ్ ఇంపాక్ట్. వాట్ ఈస్ యువర్ ఇంపాక్ట్ బోత్ ఆఫ్ యూ యాజ్ అన్ యాక్టర్? The impact, I'm going to steal what Jakanna said. The impact of RRR is that India will know about Telugu heroes. Not Telugu heroes, Telugu heroes. In general about Sitaramaraju garu and about Komaram Bhim garu. So it is not this heroes, it is those heroes. That's whatever he said, isn't it? Thank you. Sir Rajamal garu. బాహుబలి తర్వాత మహాభారతం తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి, మీ కెరీర్లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది, మీ మైండ్లో అది ఏ స్టేజ్లో ఉంది సార్? అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది, జనాలు చాలామంది ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిన అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బి మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుంది అండి, దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు, 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్. ఇట్స్ గోయింగ్ ఆన్ అండి, షూటింగ్ ఇస్ హ్యాప్నింగ్ అండి. బాహుబలి వెబ్ సిరీస్ షూటింగ్ ఈస్ హ్యాప్నింగ్ సార్. ఎగ్జాక్ట్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి, బట్ వీల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్, మేబీ అ లిటిల్ బిట్ ఇన్ జనవరి వరకు వీల్ బి షూటింగ్. సార్ త్రిపుల్ ఆర్ చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి, బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్, నాట్ టు క్రియేట్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రావెగెన్సా క్రియేట్ చేయడానికి కాదు, టు క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి. అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ విత్ దర్ అవుట్పుట్. సార్ రాజమౌళి గారు, RRRకు సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటేనే నేను ఒక 3-4 డేస్ నుంచి బాగా హైప్ వచ్చేసింది. అలాంటిది బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? లేదండి, అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నానండి. ఎక్స్పెక్టేషన్స్, జనాలు ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది, అది ఎడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ద క్యూ అండ్ ఇస్ క్లోజ్. థ్యాంక్ యూ.